అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారము. సో ఈ కరోనా విపత్తు సమయంలో మనం దాదాపు గవర్నమెంట్ అన్ని విధాలుగా అందరికీ ఆదుకుంటుంది, కానీ ముఖ్యంగా మన ప్రైవేట్ టీచర్స్ సమస్యలకి ఎన్నిసార్లు వాళ్ళు లాస్ట్ ఇయర్ నుండి ఎన్నిసార్లు చెప్తున్నా ప్రభుత్వం అయితే స్పందించడం లేదు. దీని గురించి వాళ్ళు చాలాసార్లు ఆందోళన కూడా చేపట్టారు. సో ఈరోజు మనము ప్రైవేట్ టీచర్స్ తరఫున మాట్లాడేకి మన జుబేర్ సుల్తాన్ గారు, స్టేట్ వైడ్ ఉన్న సెక్రటరీ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. సో ప్రైవేట్ టీచర్స్ గురించి ముఖ్యంగా మీ డిమాండ్లు ఏమున్నాయి సార్? ప్రైవేట్ టీచర్లను ఈ కరోనా విపత్తు సమయంలో ఫస్ట్ లాక్డౌన్లో కూడా మేము అనేక సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, పాఠశాల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశాం. మన ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాల్సినగా ఏదో రూపంలో వాళ్ళని ఆదుకోవాలా. విభిన్నమైనటువంటి వృత్తుల వాళ్లకు ఏదో ఒకటి వెసులుబాటు అనేటువంటి ప్రభుత్వం కల్పిస్తోంది. అదేవిధంగా మన ప్రైవేట్ టీచర్లను కూడా కల్పిస్తే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. సో అంటే ఇప్పుడు ప్రైవేట్ టీచర్స్ అంటే కదిరి పట్టణంలో ప్రైవేట్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎంతమంది ప్రైవేట్ టీచర్స్ ఉన్నారు? సో వాళ్ళ గురించి మీరు ప్రైవేట్ టీచర్స్ యజమానులతో ఎప్పుడైనా మాట్లాడే ప్రయత్నం చేసినారా? దాదాపు మన కదిరి పట్టణంలో 48 ప్రైవేట్ పాఠశాలలు మరియు విద్యాసంస్థలు, కాలేజీలు, ఉన్నాయి, కళాశాలలు ఉన్నాయి. వీటితో మనం అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. వాళ్లకు మా యొక్క సమస్యని ఫోన్ ద్వారా కావచ్చు, పత్రికా ప్రకటన ద్వారా కావచ్చు, అనేక సార్లు వాళ్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది. వాళ్ళు మేము చేస్తాము, మా యొక్క పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు మేము చేస్తామంటున్నారు, కానీ అది ఎంత మాత్రం చేస్తున్నారు అనేటువంటిది అది వాళ్ళ విజ్ఞతకే మేము వదిలేస్తున్నాము. కాకపోతే ఈ కఠినమైనటువంటి పరిస్థితిలో, దౌర్భాగ్యమైనటువంటి స్థితిని ఇది చేసుకుంటున్నటువంటి మా ప్రైవేట్ టీచర్లకు ఏదో విధంగా ప్రభుత్వము మరియు మా పాఠశాల యాజమాన్యాలు స్పందించి వెంటనే వాళ్ళని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆల్రెడీ ప్రభుత్వం అయితే దీని మీద ఒక కమిటీ వేసింది. సో దాని గురించి ఆల్రెడీ కమిటీ అయితే జరుగుతుంది. సో దాని గురించి మీరు ఇంకా నిరీక్షిస్తున్నారు, దాని మీద ఏమైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? 2018 పాదయాత్ర సమయంలో ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్రలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ఏమిటంటే మనకు ఒక రెగ్యులేటరీ మానిటరీ కమిటీని వేస్తామని. ఆ కమిటీ ద్వారా ప్రైవేట్ టీచర్ల యొక్క స్థితిగతులు కావచ్చు, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల యొక్క స్థితిగతులు కావచ్చు, దీనిపైన పర్యవేక్షించడానికి ప్రత్యేకమైనటువంటి కమిటీని వేస్తామన్నారు. ఆ కమిటీ దాని యొక్క వీడియో కూడా నా దగ్గర ఉంది, మీకు ఒకసారి నేను చూపిస్తాను. మీరు దీన్ని ఒకసారి చూస్తారని నేను భావిస్తున్నాను. ఒక్క నిమిషం. సో పాదయాత్రలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అది ఆ వీడియో అండి, ఆ క్లిప్పింగ్. మొదలుపెట్టినారు అని అంటే అది పిల్లలకు మంచిది కాదు, మీరు డిసార్టెంట్గా చేయడం వల్ల మీకు కూడా మంచిది కాదు. ఇవన్నీ కూడా మారుస్తూ ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాం. మీకు కూడా నియమ నిబంధనలను కూడా వర్తించే విధంగా ఇవన్నీ మీకు కూడా వర్తిస్తాయి నియమ నిబంధనలు. ఎవరైనా కూడా మిమ్మల్ని ఏ టీచర్ అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రిక్రూట్మెంట్ జరిగే పరిస్థితి జరిగితే ఏ స్కూల్ తీసుకున్నా ఏ కాలేజ్ తీసుకున్నా కూడా టీచర్లందరికీ కూడా ఈ నియమ నిబంధనలు వర్తించే విధంగా చట్టాన్ని తీసుకునేటివన్నీ కూడా యాజమాన్యాలు ఖచ్చితంగా మీ తరఫున వాళ్ళు కూడా ఈఎస్ఐ కిందనో లేకపోతే మీ తరఫున ఖచ్చితంగా వాళ్ళు కట్టాల్సిన హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించి వాళ్ళు కట్టాల్సిన అమౌంట్ కూడా కట్టేటట్టుగా చట్టం. సార్ మీ పేరు సార్? మా పేరు అనిల్ నాయక్ సార్, టౌన్ యూత్ ప్రెసిడెంట్. ఓకే, మీ ఏ స్కూల్లో పనిచేస్తారు సార్? మీరు సార్? మేము అనంతపూర్ సిసాయి కాలేజీ లెక్చరర్స్. సో మీరు చెప్పండి, సో ఇప్పుడే గవర్నమెంట్ అనేది ఇంకో డిసిషన్ కూడా తీసుకుని 10th క్లాస్ ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా పెట్టాలని. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రభుత్వం అయితే పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది, అందులో కరోనా తగ్గింది అనుకుంటున్నారు. ఒక పక్క ఎగ్జామ్స్ పెడితే మంచిదే సార్, ఎగ్జామ్ పెట్టడం వల్ల మేము ఇన్విజిలేషన్కి వెళ్తాము. ఇన్ని రోజులు నష్టపోయాం సార్, కాలేజీలు స్కూల్స్ లేక నష్టపోయాము. ఈ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల కొంచెం మాకు కూడా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది సార్. సో గవర్నమెంట్ అయితే ఇన్ని రోజుల నుండి మీకు వేతనాలు కానీ లేకపోతే యజమానులు ఇవ్వలేదు. సో మీ కుటుంబ పోషణ ఏ విధంగా నడుస్తుంది ఈ లాక్డౌన్ సమయంలో? సో గవర్నమెంట్ ఆదుకోలేదు, మీ యజమానులు కూడా ఆదుకోవడం లేదు. సో మీ కుటుంబ పోషణ ఏ విధంగా సాగుతుంది? కుటుంబ పోషణ గురించి ఆలోచించకపోతే మాకంటే ఈ తాపి పని చేసేవాళ్ళు బెటర్ సార్.
మా కుటుంబ పరిస్థితి ఎలాగుంది అంటే ఒక పూట అన్నం తిందామంటే కూడా దొరకని పరిస్థితుల్లో ఉన్నారు ప్రైవేట్ టీచర్స్. ఇవాళ ఏదన్నా పనికి పోదామంటే కూడా కూలివాడు కూడా మాకు పిలిచాడు సార్, ఎందుకంటే మీరు ఎందుకు వస్తారులే సార్, మీరు టీచర్స్ కదా అని ప్రశ్న వేస్తారు. ఆ టీచర్ అనే మాట మాకు లేకుండా ఉంటే ఇవాళ ఒక కూలీ ఎలాగ బ్రతుకుతున్నాడో మేము కూడా అతని లాగ బతికేవాళ్ళం సార్. మా కుటుంబ పరిస్థితి ఎలాగుందంటే ఒక యాజమాన్యం ఆదుకోదు, ప్రభుత్వము ఆదుకోదు సార్. సో ఆయన చెప్పే మాట ఎట్లుందంటే చదువుకున్న ఈరోజు చదువుకున్న ఉపాధ్యాయుడు కూలి మేస్త్రి అంత కూలోళ్ళు అంతా సమానం అయిపోయినారు అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ లాక్డౌన్ సో జీతాలు చెల్లించక పాపం ఉపాధ్యాయుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. సో మనం ఇంకో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే సో ఈ ప్రైవేట్ టీచర్లే లాస్ట్ టైం గవర్నమెంట్కి సపోర్ట్ చేశారు, సో వాళ్ళు మద్దతు అనేది ఉంది. సో వాళ్ళు ఈరోజు మీరు ఏ విధంగా మీ ఆందోళన మీరు చెప్తున్నారు, ఎందుకంటే మీరు స్థానికంగా ఎమ్మెల్యేని కానీ ఏమైనా కలిశారా, ఎందుకంటే మీరు ఆల్రెడీ వీళ్ళకి సపోర్ట్ చేయడం కానీ జరిగింది. ఈరోజు మీరే వీడియో చూపిస్తున్నారు, మళ్ళీ దీని గురించి వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? స్థానిక శాసనసభ్యులు కావచ్చు, మనం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 110 మంది శాసనసభ్యులతో కలిసి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీటీఎల్లు నాయకులందరూ కూడా కలవడం జరిగింది, వాళ్లకు విజ్ఞప్తులు చేయడం జరిగింది. కాకపోతే ఎక్కడి నుంచి కూడా మనకు ఈ ప్రైవేట్ టీచర్లకు సహాయ సహకారాలు అందించకపోవడం అది మన దురదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే మన రాష్ట్రం ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి వాళ్ళు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని దేశవ్యాప్తంగా ఒక ఆనిమత్యంగా మన దేశ రాష్ట్రాన్ని చూపిస్తున్నటువంటి ఈ వ్యక్తి మనకు ఎందుకు ఈ ప్రైవేట్ టీచర్లకు ఇంత నిర్లక్ష్యత ఉంది, ఎందుకు ప్రైవేట్ టీచర్ల వైపు చూడట్లేదు అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తున్నాము. చాలా బాధతృప్త హృదయంతో విజ్ఞప్తి చేసేది ఏమంటే కనీసం మనకు రుణ సదుపాయమైనా కల్పించండి. ఇప్పుడు జగనన్న తోడు అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చి ఈ చిరు వ్యాపారులు అందరికీ అందిస్తున్నారు, అదేవిధంగా ప్రైవేట్ టీచర్లు కనీసం మీకు బడ్జెట్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే కనీసం ఈ కోవిడ్ సమయంలో ఒక రుణ సదుపాయం కల్పించి ఒక 40,000 50,000 దాన్ని మనం మళ్ళా భరోసా కంపల్సరీగా మేము కడతామనేటువంటి భరోసాతో మనము పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత నెలకు ఎంతో కొంత ఇచ్చి ఆ రుణాన్ని మేము తీర్చుకుంటాము అని చేతులు జోడించి ఈ ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా వేడుకుంటున్నాం. సో వింటున్నాం కదండి మనము. సో గవర్నమెంట్ అయితే అనేక సంక్షేమ పథకాలు చేస్తూ ఉంది, సో మాకు కూడా ఏదో ఒక పథకం ద్వారా మా ప్రైవేట్ టీచర్ల వంటి ఏదో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఏదో విధంగా అందరికీ అన్ని వర్గాలకు సంతృప్తి చెందుతుంది గవర్నమెంట్, కానీ మా ప్రైవేట్ టీచర్ల మీద ఎందుకో నిర్లక్ష్యంగా చూపిస్తుంది. ఏదో ఒక పథకం ద్వారా మాకు కూడా ఆదుకోవాలని కోరుకుంటున్నారు. ఇక్కడ అదేవిధంగా మహిళా ఉపాధ్యాయులు కూడా చాలా మంది కూర్చున్నారు, సో వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. మేడం, మీ పేరు, మీరు ఏ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు? సార్, నా పేరు జుగ్ను సార్. నేను శ్రీ చైతన్య స్కూల్లో వర్క్ చేస్తున్నాను, హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు చెప్పండి మేడం, ఇప్పుడు ఈ ప్రైవేట్ టీచర్స్ మీ దాదాపు నుండి జీతాలు అనేది యజమానులు చెల్లించడం లేదు. సో మీరు ప్రధానంగా మహిళా ఉపాధ్యాయులే, మీరు ఇంట్లో ఉండి కుటుంబ భోజనం చూసుకోవడం కానీ స్కూళ్ళలో పనిచేసి సో జీవనాన్ని గడుపుతున్నారు, సో మీకు ఎలాంటి పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నారు మీరు? సార్, ప్రజెంట్ అయితే కనుక ప్రైవేట్ టీచర్స్ పరిస్థితి చాలా దారుణంగానే ఉంది. ఎందుకు అంటే కనుక ఇద్దరు ఒకే స్కూల్లో వర్క్ చేసే వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్స్ ఉన్నారు. సో అలాంటి వాళ్ళది అయింది కనుక చాలా కష్టంగా దయనీయంగా పరిస్థితి మారింది సార్ వాళ్ళది. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకి తినడానికి తిండి కూడా లేని రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్. యాజమాన్యాలను అడిగితే మేము ఎక్కడి నుండి తేవాలో, మాకు ఫీజు రికవర్ కాలేదని వాళ్ళు అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర మనం ఎక్కడికైనా వెళ్ళి అడిగినా కానీ వాళ్ళు కూడా ఇంతవరకు మనకు ఏ జీవో రాలేదనే దౌర్భాగ్య స్థితిలో మనకు ప్రైవేట్ టీచర్స్కి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. సో అలాంటప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కానీ వేరే రాష్ట్రాల వాళ్ళు, పక్క రాష్ట్రాల వాళ్ళు అందరూ ఇస్తున్నారు, కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కటే ప్రైవేట్ టీచరు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు సార్. సో మీరు ఇంకో చెప్పండి, మీరు ప్రధానంగా ఇప్పుడు డిమాండ్, మీరు ఏం డిమాండ్ గవర్నమెంట్ కానీ మీరు యాజమాన్యాలను కోరుకుంటున్నారు? సో ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ప్రతి ఒక్క చిన్న చిరుద్యోగికైనా కానీ ప్రతిదానికి జగనన్న గారు, ప్రతిదానికి అందరికీ జగనన్న తోడు, జగనన్న దీవెన అని ప్రతిదానికి ఇస్తున్నారు. కానీ మన ప్రైవేట్ టీచర్స్కి మాత్రము ఏ తోడు లేదు, ఏ నీడ లేదు, ఏ భరోసా కూడా ఇవ్వడం లేదు. సో అలాంటప్పుడు మాకు కనీసము ఏదైనా కొంచెం హెల్ప్ చేస్తే కానీ బాగుంటుందని అనుకుంటున్నాను. యజమానులకు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు మీరు? మీరు ఎవరైతే స్కూల్స్ ప్రైవేట్ టీచర్స్ వాళ్ళ ఓనర్స్ ఉన్నారో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు? సార్, వాళ్ళతో మాట్లాడాము, కొంతమంది ఇచ్చారు సార్, నిత్యావసర వస్తువులు ఇచ్చారు కొంతమంది. సో అది వచ్చినా కానీ 1 మంత్ కానీ రాదు సార్. అసలు నిత్యావసర వస్తువులు అంటే కనుక మనకు 3 మంత్స్ నుండి స్కూల్స్ క్లోజ్ అయ్యాయి. వాళ్ళు ఇచ్చేవి ఎన్ని రోజులు వస్తాయి? 10 డేస్ 15 డేస్ వస్తాయి. దాని తర్వాత పరిస్థితి కూడా సేమ్ అలాగే అవుతుంది సార్. సార్, వాళ్ళు ఇచ్చేది జస్ట్ రైస్ అలాంటి ఇస్తారు. సో మిగతా వస్తువులు కొనుక్కోవాలన్నా కానీ వాళ్ళకి కనీసమైన డబ్బులు అనేటువంటివి ఉండాలి కదా సార్.
సో థ్యాంక్స్ మేడం. సో చూస్తున్నాం కదా మహిళా ఉపాధ్యాయులు వాళ్ళ ఆవేదన కూడా మనం వింటున్నాము. సో మనం ఎంత మన ఉపాధ్యాయులు అంటే ఎంతో గౌరవంగా ప్రైవేట్ టీచర్స్ వాళ్ళు ఎంతో బాధలు ఈరోజు మనం చూస్తున్నాము. సో మన ఈ న్యూస్ ద్వారా మనము ఒక ప్రత్యేక కథనంగా ఈ ప్రైవేట్ టీచర్స్ బాధలు వింటున్నాము. సో ఫైనల్గా మనము సార్తో మాట్లాడి సో వాళ్ళ ప్రధాన డిమాండ్లు ఏమో కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ప్రధానమైనటువంటి డిమాండ్ ఏమంటే మన రాష్ట్ర ప్రభుత్వం తమ మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్గా భావిస్తుంది. అలాంటి మేనిఫెస్టోలో 2019 మేనిఫెస్టోలో మీరు చూసినట్లయితే ప్రైవేట్ టీచర్ల యొక్క స్థితిగతులను మారుస్తూ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా దాన్ని నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళకి సమాచారం అందే విధంగా చేస్తామన్నటువంటి ప్రభుత్వం, ఇప్పుడు అదే విధంగా చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రైవేట్ టీచర్లని వెంటనే వారిని ఆదుకోవాల్సిందిగా, ఏదో రూపంలో వాళ్ళని ఆదుకొని ముందుకు పోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కళాశాలల పాఠశాలల యాజమాన్యాలు కూడా తమ యొక్క దయాహృదయంతో ప్రైవేట్ టీచర్లను ఆదుకోండి, దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాము, అనేక సార్లు మిమ్మల్ని వేడుకున్నాము, వినతి పత్రాలు ఇచ్చాము, కాకపోతే దాని యొక్క స్పందన మాత్రం కరువైంది, మీరు వెంటనే స్పందించి ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాల్సిందిగా మరీ మరీ ముఖ్యంగా మిమ్మల్ని కోరుకుంటూ వేడుకుంటున్నాము.